నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5 గంటలకు పైగా కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం, 75 మంది ఖైదీల విడుదలకు ఆమోదం. త్వరలోనే మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆడబిడ్డ బాగుంటేనే కుటుంబం బాగుంటుందన్న కేటీఆర్. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని హస్తం నేతల కసరత్తు. మునుగోడు ప్రచారంపై కాంగ్రెస్ ముఖ్యుల మార్గనిర్దేశం. సాలు దొర సెలవు దొర నినాదంపై ఈసీ అభ్యంతరం. కేసీఆర్కు వ్యతిరేకంగా భాజపా చేస్తున్న ప్రచారం నిలిపివేత. రేపు ఎంసెట్ ఈసెట్ ఫలితాలు వెల్లడి, విడుదల చేయనున్న రాష్ట్ర విద్యాశాఖ. కృష్ణాకు భారీ వరద, శ్రీశైలం సాగర్ గేట్లన్నీ ఎత్తివేత. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం. ఉచిత హామీలు నెరవేర్చని పార్టీల గుర్తింపు రద్దు తగదన్న సుప్రీంకోర్టు. ప్రజాస్వామ్య వ్యతిరేకమవుతుందన్న సీజేఐ ధర్మాసనం. ఉగ్రవాద నిర్మూలన ప్రయత్నాలకు ఐరాసలో మరోసారి చైనా వక్రబుద్ధి. అబ్దుల్ రౌఫ్పై ఆంక్షలు విధించే ప్రతిపాదనకు అడ్డగింత,